షుగర్ పేషెంట్స్ కి షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఫోన్ నెంబర్. అందరికీ నమస్కారం. నా పేరు మమత. టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇక మీ అందరి కోసం ఒక మంచి ఫోక్ సింగర్ ని ఎట్లా వాడతదంటే, ఏ పాట వాడినా గానీ గల మస్తు పవర్ ఉంటుంది. ఆక పాట వాడిందంటే గజ్జగటి ఆడాలనిపిస్తుంది, అంత బాగా వాడుతుంది. ఇక గాక గురించి మంచి ముచ్చట్లు తెలుసుకుందాం. ఆక ఏం పాటలు వాడింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని పాటలు వాడింది, ఎన్ని కష్టాలు పడ్డది, ఇక అన్నీ విషయాలన్నీ తెలుసుకుందాం. ఏ వయ్యదాం పారి. అక్క నమస్కారం. అక్క అక్క నీ పేరు అన్ని ఒక్కసారి మా ప్రేక్షకులకు అందరికి చెప్పుండ్రి. నా పేరు వనిలా. అమ్మ వాళ్ళది మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల డిస్ట్రిక్ట్. అత్తమ్మ వాళ్ళది కరీంనగర్ డిస్ట్రిక్ట్. మేము ఉండేది హైదరాబాద్. ఓకే అక్క, నువ్వు ఈ పాటలు ఎప్పటి నుంచి వాడడం స్టార్ట్ చేసినావు? 1 ఇయర్ నుండి స్టార్ట్ చేసిన నేను. అంటే నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ సాంగ్స్ పాడడం, అంటే ఫోక్ సాంగ్స్ పాడడం అంటే ఇష్టం. కానీ ఇంకా పిల్లలు చిన్న పిల్లలు అనేసి నేను అక్కడే ఆగిపోయా. ఓకే పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, తర్వాత బయటకు వచ్చేసాను. ఏం చదువుకున్నావు అక్క నువ్వు? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చదువుకొని ఫోక్ అది సాంగ్ పాడాలని ఎట్లా మీకు? నాకు చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ పాడడం అంటే ఇంట్రెస్ట్, అంతే. ఇంకా అంతే అయిపించింది కదా. జాబ్లు ఏం ట్రై చేయలేదు, పాటలే వాడతాను. పాటలు అంటేనే ఇష్టం నాకు, జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. అసలు ఇంట్రెస్ట్ లేదు అక్క. ఫస్ట్ నువ్వు వాడిన పాటలలో ముందు మనం తెలంగాణ పిల్లలం అంటే ఫస్ట్ బతుకమ్మ పాట అందరికీ కంపల్సరీ వస్తాయి. మరి ఇక గట్లాంటి ఒక బతుకమ్మ పాట ఒక మంచి పాట పాడక్క మా అందరి కోసం. తప్పకుండా పాడక్క. పచ్చి పాల వెన్నెలా నెలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు కొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో ఈ బతుకమ్మని చీరలు, కోనేటి లోకల్వలో ఈ గౌరమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి విరిసేదే పాటతో ప్రతిలోగిలి. అక్క అచ్చం మనం అంగ్లీ అక్క ఆడినట్టే వాడుతున్నావు అక్క. ఆ బేస్ వాయిస్ తోటి పాడడం అంటే కొంచెం కష్టమే, కానీ నువ్వు మస్తు వాడుతున్నావు అక్క. అసలు ఎట్లా అవకాశం వచ్చింది అక్క నీకు? మళ్ళీ కన్నకు ఫోన్ చేశాను నేను. మళ్ళీ కన్నకు ఫోన్ చేసిన తర్వాత అన్న నా దగ్గర సేకరించిన సాంగ్స్ ఉన్నాయి, మరి పాడించగలరా అనేసి ఫోన్ చేశాను. ఒకసారి చేస్తే అమ్మ వాయిస్ చాలా బాగుంది, ఖచ్చితంగా పాడిస్తాను అనేసి సరే అని పాడించాడు. అన్న పాడిచిన తర్వాత సాంగ్ చాలా ఫేమస్ అయింది, హిట్ అయింది. నువ్వు ఆడ పాడిన పాట ఏందో, అది నువ్వే రాసినావు, నువ్వే ట్యూన్ చేసినావు కాబట్టి ఆ పాట ఏందో ఒకసారి పాట వాడి వీళ్ళందరికి వినిపియక్క. లెదలెద సుప్పళ్ళు లేగలు మేసే, లేగలు మేసేనా నెమలియ రాజా, లేగలు మేసే నెమలియ రాజా, దొడ్డు దొడ్డు కుప్పళ్ళు దుడ్డెలు మేసే, దుడ్డెలు మేసే నెమలియ రాజా, దుడ్డెలు మేసేనా నెమలియ రాజా, లెదలెద సుప్పళ్ళు లేగలు మేయంగా, దొడ్డు దొడ్డు కుప్పళ్ళు దుడ్డెలు మేయంగా, నాయట్ల మేసనని మంది కళ్ళమంట, నాయట్ల మీద లేవురల్ల కన్నంత, ఓర్వలేని ఏడుపేనా నెమలియ రాజా, నా ఎడ్ల మీదనే ఓ నెమలియ రాజా. అబ్బా ఫస్ట్ సాంగే ఇది, అంటే హిట్ అయిన సాంగేనా అక్క? హిట్ అయిన సాంగే. అది నువ్వే పాడినావు కదా ఇంకా? నేను మౌనిక గారు ఇద్దరం కలిసి, అదే మామిడి మౌనిక గారా, ఇద్దరు కలిసి పాడారు. దానికి వీడియో ఎవరు చేశారు? వీడియో చేశారా? అసలు చేశారా? అది కూడా హిట్ అయిందా? అది కూడా హిట్ అయింది. ఫస్ట్ సాంగే హిట్ ఇచ్చావు. నెక్స్ట్ సాంగ్ ఏం పాడిరక్క మరి? దుక్కి దున్నిన మిరియమ్మ అని, మనపల్లె జీవితాల్లో దుక్కి దున్న మిరియమ్మ. అది గిట్లా నువ్వే రాసినవా? ఓకే ఒకసారి ఆ పాట వాడక్క. దుక్కి దున్నిన మిరియమ్మ దున్న లేదా మిరియమ్మ, ఎలుమ సోదరి ఎలుక తోట ఎదా జల్లిన మిరియమ్మ, దుక్కి దున్నిన మిరియమ్మ దున్న లేదా మిరియమ్మ, దుక్కి దున్నిన మిరియమ్మ దున్న లేదా మిరియమ్మ, కాడెడ్ల నాగలి కట్టలేదా మిరియమ్మ, కట్ట కింది సేనులన్నీ కలువలేదా మిరియమ్మ, నీళ్లు గట్టి మిరియమ్మ ఒడ్లు వేసి మిరియమ్మ,
నీళ్లు గట్టి నాటు లేసి కలుపు తీసి మిరియమ్మ నాటు వేసి మిరియమ్మ కలుపు తీసి మిరియమ్మ నాటు వేసి మిరియమ్మ కలుపు తీసి మిరియమ్మ గడ్డి పోస లేకుండా చెయ్యలేదు మిరియమ్మ నాటు లేసి కలుపు తీసి ఎరువులేస్తే మిరియమ్మ మిరియమ్మ అంటే మిరియం అంటే యాక్చువల్లీ అంటే మన పంటకు సంబంధించిన మిరియం అనుకుంటారు కదా అది కాదు అంటే లైటింగ్ అని కూడా వస్తుంది మీనింగ్ ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడ ఉంటారు అక్క మీరు అసలు హైదరాబాద్లోనే ఉంటారు అక్క నీకు మంగ్లి అక్క సాంగ్స్ అంటే బాగా ఇష్టం అని విన్నా నేను ఇట్లా సుమన్ టీవీలో ఇట్లా చూసినా నేను మంగ్లి అక్క వాయిస్లో పాడుతున్నావు అని చెప్పేసి నిన్ను మంగ్లి అక్క పాటలు పాడమని ఎక్కువ అంటారంట కదా ఒక పాట పాడుతావా అక్క ఖచ్చితంగా అసలే పాడక్క సాధు జంగమాది దేవుడా శంభో శంకరహర లింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా ది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే ఓ సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా ఎక్సలెంట్ అక్క ఎంత బాగా వచ్చింది కదా పాట ఇట్లా నువ్వేమైనా పాడినావా ఇట్లా శివుని పాటలు ఏమైనా పాడినావా లేదండి ఇంకా శివుని సాంగ్స్ నువ్వు ఇట్లాంటి ఇంకా తెలంగాణ పాటలు ఆడతావంట అన్ని పాటలు ఆడతావు కదా ఇక గట్లనే మాకు మంచి మంచి పాటలన్నీ ఇంపీరి ఇప్పుడు మంగ్లీ అక్క పాడిన పాటలలో నీకు బాగా ఇష్టమైన పాట ఏందక్క జాలే పోసిన వేమయ్యా ఓకే ఆ పాట వాడతావా పాడక్క జర జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టిన వేమయ్యా జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టిన వేమయ్యా అరే జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టిన వేమయ్యా జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టిన వేమయ్యా జాలవై జల్దారు అయ్యే జాతి గాయల పోతమయ్యి జాలవై జల్దారు ఎక్సలెంట్ అక్క అక్క ఎంత మంచి నాతో పాట నాతోటి కూడా పాట పాడించినావు నువ్వు అక్క ఇంకా ఇట్లాంటి పాటలు కాకుండా నువ్వు ఆడపిల్లల పాటలు గిట్లా మస్తు పాడతావు తెలంగాణ పాటలు గిట్లా మస్తు పాడతావు అని విన్నా నీకు ఇవన్నీ అంటే ఈ పాటలు అన్నీ చూసి నేర్చుకుంటావా చూసి మరి అదే అదే అంటే అదే పిచ్లో పాడడం ఎవరు నేర్పించారక్క నీకు అంత పిచ్ అసలు నీ పిచ్ నాకు అందట్లేదు తెలుసా నువ్వు వాడుతుంటే నాకు అంత గిఫ్ట్ అంతే ఇంకా నా చిన్నప్పటి నుంచి బేస్ వయసు నీకు పెళ్ళయిందా అక్క ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై 13 ఇయర్స్ అవుతుంది 13 ఇయర్స్ పిల్లలు ఉన్నారా ఉన్నారండి పాప బాబు వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు పాట పాడుతుంటే అమ్మో మా అక్క మా మమ్మీ పాట పాడుతుంది టీవీలో కనిపిస్తుంది వాళ్ళు ఫోన్లో చూసినా కానీ టీవీలో కనిపిస్తుంది అనుకుంటారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు అది
మంచి హ్యాపీనెస్ ఉంటుంది, చాలా హ్యాపీ ఉంటుంది. పిల్లలు కూడా చెప్పుకుంటారు ఏ స్కూల్లో మమ్మీ సింగర్ ఫోక్ సింగర్, ఫోక్ సింగర్ ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అట్లా చెప్తుంటే. అక్క ఇదే జోష్లా ఒక మంచి ఎలమ పాట ఒకటి అందుక అక్కయ్య. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరి జేజమ్మ, మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరి జేజమ్మ, మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. చండీ మాతవే నిండు రూపమే గండి మైసివే దండి పోసివే బల 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 హా. రావే రావే అరెర్రెర్రె రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరి జేజమ్మ, మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. పులి మీద కూసున్నవే మా దేవి, ఒళ్ళంతా ఊసుకున్నవే బండారి, ఒళ్ళంతా ఊసుకున్నవే బండారి, నేలంతా ఎలుతున్నవే మా దేవి, బోనాలు ఎత్తుకున్నవే బంగారి, బోనాలు ఎత్తుకున్నవే బంగారి, గలమైన కులుపులట మా దేవి, గజ్జల్ల లాగులట సింగారి, గజ్జల్ల లాగులట సింగారి, జోడు పోతులు ఎట కొమ్మలు నిమ్మ దండలు ఎండి గవ్వలు బలి 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 హా. హే రావే 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 పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరి జేజమ్మ, మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. ఎక్సలెంట్ అక్క. అక్క కోరస్ తోటి వాడుతుంటే ఇంకా మంచి, ఇంకా డప్పులుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుండే కదా అక్క. నీ వాయిస్ కి ఆ డప్పులకి అవన్నిటికి మస్తు మస్తు అవుతుండే కదా అక్క. ఈ పయనంలో పాటలు వాడే పయనంలో నువ్వు ఎక్కడన్నా స్టూడియోకి వెళ్ళి పాడిన పాట నీ వాయిస్కి నచ్చలేదన్న పంపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయా? ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బతుకమ్మ సాంగ్ పాడాను కానీ వెళ్ళాను. ఓకే. అయితే మీ వాయిస్ ఈ సాంగ్కు సూట్ కాలేదనేసి వెనుకకు పంపించారు. అంటే నువ్వు మొత్తం పాట వాడినాక పంపించిరా లేకపోతే పాడక ముందే పంపించిరా? అంటే ఒక పల్లవి పాడాను, పల్లవి చరణం పాడాను, అయితే ఈ సాంగ్కు మీ వాయిస్ సెట్ అవ్వట్లేదు అనేసి పంపించేశారు. అంటే ఆ పాట నువ్వే రాసి నువ్వే ట్యూన్ చేసిందా? కాదా, నేను రాయలేదండి, వాళ్ళే రాశారు. కానీ పిలిచారు సాంగ్ పాడడానికి, పిలిచారు. అయితే సూట్ కాలేదు అనేసి, మీ వాయిస్ సూట్ కాలేదు అనేసి బ్యాక్ పంపారు. ఆ విషయంలో ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? అప్పుడు బాధ అనిపించిందండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ సాంగ్స్ పాడడం, ఫోక్ సాంగ్స్ పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఫేమస్ కావాలని ఎవరికైనా ఉంటుంది కదండి. అసలు మీకు మలిక్ సార్ ఎట్లా పరిచయం? పరిచయం లేదు. ఎట్లా మరి ఆయన దగ్గరికి ఎట్లా పోయిండ్రు? మా రిలేటివ్స్ కి తెలుసు అంట అన్న. అయితే వదిన మీరు కూడా సాంగ్స్ బాగా పాడుతున్నారు కదా, అంటే మాకు ఒక ఫ్రెండ్ తెలిసిన అతను ఉన్నాడు, అతను నెంబర్ ఇస్తే ఒకసారి మాట్లాడి మరి మీ దగ్గర ఏం సాంగ్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి, మీరు చాలా బాగా పాడుతున్నారు వదిన అనేసి ఒక మా రిలేటివ్స్ లో ఒక అతను అన్నాడు. అన్న తర్వాత నెంబర్ ఇచ్చిన తర్వాత సరే చూద్దామని ఒకసారి ఫోన్ చేశాను నేను. చేసి అన్న ఇట్లా సాంగ్స్ ఉన్నాయి మా దగ్గర, మరి సేకరించిన సాంగ్స్ ఉన్నాయి పాడించగలరా అని నేను పాడితే చాలా బాగుందమ్మా, అసలు వాయిస్ సూపర్ ఉంది, పాడిస్తాను. ఫస్ట్ సాంగ్ పాడించి. మరి ఈ బతుకమ్మ పాట ఫస్ట్దా లేకపోతే మలిక్ సార్ ముందుదా లేకపోతే వెనుకదా? వెనుకదే అండి. ఇది వెనుకదే. అంటే ఆ ఛాన్స్ పోయినాక ఈ ఛాన్స్ వచ్చింది నీకు? ఆహా, అంటే ఇప్పుడు నేను పాడిన సాంగ్ 3-4 ఇయర్స్ బ్యాక్ అన్నాను కదండి, నేను ఈ సాంగ్ నాకు వచ్చి మొన్న మొన్న వాడిరా? 1 ఇయర్ నుండి ఈ నెమలియరాజా సాంగ్ 1 ఇయర్. ఓకే. ఇది 3-4 ఇయర్స్ బ్యాక్. 3-4 ఇయర్స్ బ్యాక్ నీకు అట్లా జరిగినాక ఇంకా ఏం ఆలోచించలేదా? మీరు మళ్ళీ ఇంకో దగ్గర పాట పాడాలి లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇంకెవరు నన్ను అడగాలి అని అనిపించలేదు? కొంచెం బాధ అనిపించింది, అంతేనేమో ఇంకా నేను పాడలేనేమో, వీళ్ళు ఇన్ని రోజులకి అవకాశం అయితే నన్ను రివర్స్ పంపించేశారు, ఇంకా నా వాయిస్ ఇంతేనేమో అని కొంచెం బాధ ఉండే. అప్పుడు ఇంకా నేను మళ్ళీ వెళ్ళలేదు ఎక్కడికి. ఇప్పుడు ఎవరైతే నిన్ను పంపించిండ్రో వాళ్ళు మళ్ళా ఏమన్నా నిన్ను పాటలు పాడమని మళ్ళా పిలిచిండ్రా? ప్రాజెక్ట్ లో ఉంది, ఇప్పుడు ఉంది. చూసిరా మీ టాలెంట్ ఆయనకు కూడా తెలిసింది. ఎప్పుడైనా ఒక మనిషిని తక్కువ అంచనా వేయొద్దని తెలిసి కొంతమందికి కూడా చెప్పదలుచుకున్నాం మనం కదా అక్క. మరి ఈ తర్వాత ఇన్ని పాటలు పాడిన తర్వాత నీకు బాగా ఇష్టమైన పాట ఏందక్క ఈ ఫోక్ సాంగ్లలో? నీకు మంచి అంటే ఊపు వచ్చి నీకు మంచి అనిపించే సాంగ్ ఏంది? అది కూడా మంగ్లి యొక్క పాటనే. మంగ్లి యొక్క పాటలు అయితే అసలు ఊపు ఊపేస్తున్నారు మీరు, ఎందుకంటే ఆమె వాయిస్ ఉంది కాబట్టి మీకు కూడా. అందుకే అట్లా ఏ పాట అయినా ఆమె ఎక్కువ తీసుకుంటారా?
ఓకే సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు ఓకే అక్క మరి మంగళి అక్క పాట పాడేసే అది ఖచ్చితంగా పాడు రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల ఓ రేలారే రేలారే నీళ్ళల్ల నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో రిసరిమ రిగరిమ రిగమద రిసరిమ రిగ రిమ రిగ రిగ పద నిస పాని పాస సపాగగ పామమ పా 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 మిన్నులం తడి మన్నులం మేం పచ్చ పచ్చ మొగజన పంటలం వాగులం మేం వంకలం మా భాష తీయని సీతాఫలం వేముల వాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే పోతన పుట్టిన భూమి ఇది కొమురం భీముల పుడమి సిరులు వండె మా గాని ఎక్సలెంట్ అక్క ఎక్సలెంట్ ఎంత బావాను అంటే చాలా మంచి అనిపిస్తుంది నాకు నువ్వు పాటలు పాడుతూ ఉంటే అట్లా వినాలి అనిపిస్తుంది అక్క నువ్వు సంగీతం ఏమైనా నేర్చుకున్నావే ఏంది సంగీతం రాదండి నాకు మరి కాడ అట్లా సరిగమ్మ పాది చెప్పేసిన విని ఎట్లా ఉంది అట్లా నేర్చుకుంటావు పాట అంతేనా అక్క నువ్వు సెకండ్ రాసిన పాట ఏంది అక్క అంటే ఉన్నాయి సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వాలి ఓకే ఓకే అక్క నువ్వు ఆడపిల్లల గురించి కూడా మంచి వాడతావు అని విన్నా నేను అది ఇట్లా నువ్వు ఏండ్లకెళ్ళి తీసుకున్నావు నాకు ఐడియా లేదులే కానీ నువ్వు అంటే నీ వాయిస్లో బాగుంటుంది పాడినావు కదా అక్కడ సో ఒకసారి ఆడపిల్లల గురించి కూడా ఏదైనా ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లల మీద అగత్యాలు ఎక్కువైపోయినాయి కదా అక్క సో దాని గురించి ఏమైనా పాట పాడతారా ఖచ్చితంగా అమ్మ గురించి ఒకటి సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా అమ్మా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా సకల చిరాచర జీవ జాతులలో కొలువు తీరినది నీ రూపం నీ చనుబాలతో అనురాగం పంచే అమ్మదనం నీ జన్మగుణం అమ్మా ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి అనువు 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 నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి నీ పొత్తిళ్ళల చిరునవ్వులు చూసి తొమ్మిది నెలల బాధను మరచి అమ్మా మస్తు అక్క నువ్వు ఏ పాట అన్నా కానీ అట్లా ఎందుకో తెలియదు కానీ అట్లా వినాలి అనిపిస్తుంది అంత నువ్వు ఆ పాట వాడినప్పుడు అంత రేంజ్లా వాడినవు రేలారే రేలారే అనుకుంటా మళ్ళా అది నువ్వు రావే రావే పెద్దమ్మ అనుకుంటా అది ఇట్లా హై పిచ్లో వాడిను ఈ పాట వచ్చేసరికి చూసినావా మళ్ళీ స్లో అయిపోయింది నీది వాయిస్ అంటే దానికి తగ్గట్టు ఏ పాటకు తగ్గట్టు ఆ పాట ఉన్నట్టు అక్క నువ్వు బతుకమ్మ పాట నువ్వు నువ్వు రాసుకొని నువ్వు ట్యూన్ చేసిన పాట ఒకటి ఉంది కదక్క బతుకమ్మ పాట అంటే నేను ఏం రాసింది కాదు అది కాకపోతే వేరే వాళ్ళు పాడిచ్చారు సాంగ్ సాంగ్ నువ్వే అంటే నువ్వు రాయలేదు నేను రాయలేదు ఓకే వేరే వాళ్ళు పాడిచ్చి పిలిచారు బతుకమ్మ పాటలు ఎన్ని వాడినావు అక్క మొత్తం టూ సాంగ్స్ వాడినా టూ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ ఎన్ని వాడినావు మొత్తం ఫోక్ త్రీ
అంటే మొత్తం కలిపి అంటే ఫైవ్ సాంగ్స్ పాడా అండ్ ఈ మంత్ ఒక త్రీ సాంగ్స్ పాడేటి ఉన్నాయి. ఇంకా త్రీ సాంగ్స్ పాడేటి ఎంవీ మ్యూజిక్ లో ఒకటి ఉంది, మనపల్లె జీవితాల్లో ఒకటి ఉంది. ఎంవీ మ్యూజిక్ అంటే మాలిక్ సార్. ఓకే ఓకే. మరి ఆ బతుకమ్మ పాట ఒకసారి పాడి వినిపియక్క. రంగు రంగుల పూలే కోయిలాలో కోయిలాలా, రత్నాల రాసులే కోయిలాలో కోయిలాలా, గునుగు గుమ్మడి పూలు కోయిలాలో గుంపుగా ఊసేనే కోయిలాలా, యమలాడ రాజన్న కోయిలాలో కోయిలాలా, ఎండియ గుళ్ళల కోయిలాలో కోయిలాలా, బతుకమ్మ ఆటలే కోయిలాలో గౌరమ్మ పాటలే కోయిలాలా, తంగేడు పూలన్నీ కోయిలాలో కోయిలమ్మలాలో, తలకు మానన్నాయే కోయిలాలో కోయిలమ్మలాలో, తామర పువ్వులన్నీ కోయిలాలో విరబూసుకున్నయమ్మ కోయిలాలో, తీరు గోరంటలన్నీ కోయిలాలో కోయిలమ్మలాలో, బతుకమ్మను చేరవచ్చే కోయిలాలో కోయిలమ్మలాలో, చెల్లెళ్ళంతా కలిసి కోయిలాలో కోయిలాలా, బతుకమ్మ నువ్వు వెచ్చే కోయిలాలో కోయిలాలా, పసుపు కుంకుమతోటి కోయిలాలో గౌరమ్మ నువ్వు చేసే కోయిలాలా, చెల్లెళ్ళ ఆటలే కోయిలాలో కోయిలాలా, బతుకమ్మ పాటలే కోయిలాలో కోయిలాలా, ఇదరక్క చెల్లెళ్ళు కోయిలాలో ముద్దుల యారల్లే కోయిలాలా. అబ్బా ఇక్కడ అక్కడేమో స్మో స్లోగా, మళ్ళీ ఇంకో దగ్గర ఏమో స్పీడ్గా. ఇంత పాట మస్తు హిట్ అయ్యి ఉంటుంది కదా ఈ పాట, చాలా బాగుంది పాట మాత్రం. అక్క ఇంకా ఇట్లాంటి పాటలు నీకు బాగా అంటే ఇష్టమైన పాటలు ఏమున్నాయి అక్క? మంగ్లీ అక్క పాటలు కాకుండా మంగ్లీ అక్క పాటలు పక్కన పెట్టు, అవి ఎట్లయినా ఇష్టమే, నువ్వు ప్రతిదీ వాడుతున్నావు. అది కాకుండా ఇంకా ఏమి ఇష్టం నీకు పాటలు? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇష్టమే. బాగా వినే సాంగ్స్ ఏందక్క నువ్వు బాగా ఇష్టపడే సాంగ్స్? అంటే ఎక్కువ ఫోక్ వింటావా? ఫోకే ఉంటాను, నాకు అసలు ఫోక్ అంటేనే ఇష్టం. అంటే సినిమా పాటలు అసలు వినవా? విన్నాను అసలు సినిమా పాటలు అంటే. కానీ సినిమాలలో ప్రతి దాంట్లో ఫోక్ సాంగ్ పెడుతుంటారు కదా ఇప్పుడు. ఇప్పుడు వింటున్నాను అంటే ఫోక్ మాత్రమే, సినిమాలో వచ్చిన ఫోక్ మాత్రమే వింటాను. ఇప్పుడు మంగ్లీ అక్క ఒక పాట పాడింది కదా అక్క, సారంగధర్య పాట నీకు బాగా ఇష్టం కదా, పాట పాడు ఒకసారి. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధర్యా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధర్యా. కాళ్ళకు ఎండి గజ్జల్ లేకుండా నడిస్తే గల్గల్, కొప్పున మల్లెల దండల్ లేకుండా జక్కిలి గిల్గిల్, నవ్వుల లేవుల ముత్యాలు అవి నవ్వుతే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసు లేకున్నా తమ్మల పాకు, మురి పంటితో నొక్కుత పెలువు, ఎర్రగా ఇతది రామరదిల్, చురియా చురియా చురియా, అది సుర్మ పెట్టిన చురియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగ దరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగ దరియా. ఎక్సలెంట్ అక్క, ఈ పాట నీకు బాగా ఇష్టమా నిన్నా కదా? అవును చాలా ఇష్టం అక్క. ఇప్పుడు మస్తు అంటే మస్తు ఫేమస్ అయిన పాట ఒకటి ఉంది, ఇక ఆ పాట అయితే ఇక మొత్తం సినిమాలలో కూడా వచ్చేసింది కాబట్టి ఆ పాట ఏందో నేను చెప్పవసరం లేదు నీకు, ఆ పాట తెలుసు కూడా నీకు. ఇక పల్సర్ బండి అనుకుంటే ప్రతి సినిమాలలో వచ్చేసింది కదా పాట, ఆ సినిమాలో వచ్చేసింది కదా, ఇక ఆ పాట ఒకటి మాకోసం పాడక్క. సింపిరి చుట్టదాన్ని, శివులని కల చుట్టదాన్ని, చేతులు ఎక్కి పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టేదాన్ని, నేను తండ్రి కంటాడదాన్ని కాదు బావా, పల్సర్ బైక్ మీద రాను బావా, నేను టంచి టంటాడదాన్ని కాదు బావా, పల్సర్ బైక్ మీద రాను బావా, కలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రా, నేను తండ్రి కంటాడదాన్ని కాదు బావా, పిలవగానే నేను రాను బావా, నేను టంచి టంటాడదాన్ని కాదు బావా, పిలవగానే నేను రాను బావా, పంచమవిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పువ్వులు చూపించి చెయ్యి పట్టి లాగినావురా, నేను తండ్రి అంటాడదాన్ని కాదు బావా, నీలంటోడికి సెలవు ఇవ్వను బావా,
నేనటంటి టంటాడదాన్ని కాదు బావా, నీలాంటో నీకు సనబివ్వను బావా. నేనటంటి టంటాడదాన్ని కాదు బావా, నీలాంటో నీకు సనబివ్వను బావా. ఈ పాట మస్తు హిట్ అయింది కదా, గట్లాంటి పాట ఒక్కటి తగలాలక్క, కథం లైఫే చేంజ్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. అట్లనే అయ్యింది అక్క. నీ అంటే నీ జీవితంలో మొత్తంలో ఇప్పుడు ఉన్నంత వరకు ఏదైనా బాగా బాధపడిన విషయం ఏమైనా ఉందా? బాధపడిందనంటే నాకు ప్రతి అమ్మాయి విషయంలో ఉంటుంది, అందులో ఫోక్ సింగర్లలో చాలా మందిలో ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర లూప్స్ ఉంటాయి. బాధపడకుండా అయితే పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు, కష్టపడకుండా కూడా పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు మంగ్లీ అక్క విషయానికే వస్తే, మంగ్లీ అక్క మస్తు కష్టపడి పైకి వచ్చింది, ఎన్నో చేసింది. మంగ్లీ అక్క యాంకర్గా చేసింది, తర్వాత సంగీతం నేర్చుకుంది, పాటలు పాడింది, సినిమాలలో కూడా పాడుతుంది. అట్లాంటి అంటే అట్లాంటి లైఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి మంచి రోజు అంటూ వస్తుంది. ఇప్పుడు నీ లైఫ్లో కూడా మంచి రోజు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. అంతకుముందు నువ్వు బాధపడిన విషయాలు ఏమైనా ఉన్నాయా? సాంగ్ గురించి అయితే నేను ఫస్ట్ బాధపడ్డానండి. అంటే నేను చాలా రోజుల తర్వాత నాకు సింగర్ కావాలని చాలా ఆశ, చిన్నప్పటి నుంచి ఇంక అంతే నాకు సాంగ్స్ పాడాలంటే పిచ్చి. లేక ఒకసారి ఛాన్స్ వచ్చేసరికి చాలా చాలా ఆనందపడ్డాను. అవునవును, రాక రాక వస్తే అట్లనే ఉంటుంది ఎవరికైనా. స్టూడియోకి పోయేసరికి సాంగ్ పాడిన పాడిన తర్వాత మీ వాయిస్ ఈ సాంగ్కి సూట్ కాలేదు అన్న తర్వాత బాధపడ్డాను. తర్వాత మళ్ళీ ప్రయత్నించలేదు, లేదు ఇంకా నాకు సెట్ కాదు అనుకుంటారు. అంతే ఇంకా బాధపడుకుంటూ ఉన్నా, ఇంకా అంతే కావచ్చు, ఇంకా నాకు రాసిపెట్టి లేదు పాడము, ఇంకా నా వాయిస్ ఎవరికి నచ్చదేమో అనేసి ఉన్నా. కానీ ఇప్పుడు అదర్ స్టేట్ నుండి కూడా నాకు కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి. అవునా? మీరు ఈ ఫోక్ తెలుగులోనే కాకుండా బంజారాలో అట్లా కూడా పాడగలుగుతారా ఒకవేళ ఛాన్స్ వస్తే? ఖచ్చితంగా పాడతానండి. పాడతారా? కంపల్సరీ, ఏ ఛాన్స్ వచ్చినా ఖచ్చితంగా పాడతాను. అక్క నిన్ను బాగా సపోర్ట్ చేసేది ఎవరక్క? అందరి సపోర్ట్ ఉందండి, ఇటు అత్తమ్మ వాళ్ళదైనా ఉంది, అటు అమ్మ వాళ్ళదైనా ఉంది, ఇటు హస్బెండ్ ఏదైనా ఉంది, ప్రతి ఒక్కరిది సపోర్ట్ ఉండడం వల్ల నేనే. నీకెవరు ఇన్స్పిరేషన్? అసలు ఎవరిని చూస్తే నీకు అనిపిస్తుంది నేను అలాగా అవ్వాలి అనిపిస్తుంది? మంగ్లీ అక్క. ప్రతి ఒక్కరికి అక్కనే ఉంటుంది, ఎందుకంటే ఆమె బాగా కష్టాలు పడి వచ్చింది కాబట్టి. ఈవెన్ నాకు చూసుకుంటే కూడా నాకు మంగ్లీ అక్క అంటే చాలా ఇష్టం, మంగ్లీ అక్క పాటలు అన్నా చాలా ఇష్టం, ఆమె పాటలు ఎక్కువ వింటా ఉంటాను. విన్నారు కదా అక్క పాట, అక్క గొంతులో ఎన్ని రకాలైన పాటలు విన్నారు, బతుకమ్మ పాటలు విన్నారు, ఎల్లమ్మ పాటలు విన్నారు, ఆడపిల్ల పాటలు విన్నారు, ఇక జోష్ సాంగ్స్ విన్నారు, అట్లనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇట్లా ఒకటి వాడిద్దాం ఈ అక్కతోటి, ఎట్లా వాడుతుందో విందాం అక్క. అట్లనే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇష్టం అన్నావు కదా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఇంకా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇట్లా ఒకటి వాడు రే. యములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కుండగట్టు అంజన్న స్వామికి మొక్కిన నీ కూరవద్దు కట్టం, సిటికెత్తే పోయేటి పాలానికి ఇన్ని సిక్కులు పెట్టిన వేందే, బండ తీరు ఉండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే, ఆ దేవుని మీద మన్నవయా నీ ప్రేమకు బాకీ లేదేందే, ఉవ్వ తింటే ఓదలేదే నీ మీదే పానమాయే, నువ్వు నా తోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే. యువలాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కుండగట్టు అంజన్న స్వామికి మొక్కిననే నీకు రావద్దు కట్టం. ఎక్సలెంట్ అక్క, నువ్వు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కూడా అందరూ ఫీల్ అవుతూ పాడుతున్నావు. అట్లనే నాగదుర్గ అక్క పార్క పాట అది చేసింది ఒకటి ఉంది కదా, తిన్నా తీరం పడుతలే కూసున్నా తీరం పడుతలే, ఆ పాట వాడక్క మాకోసం. తిన్నా తీరం బడుదలే కూసున్నా తీరం బడుదలే, యాడున్నా తీరం బడుదలే ఎవరున్నా తీరం బడుదలే, బాధైతుందే నీ యాదిల మనసంత, మస్తు బరువైతుందే నీ యాదిల మనసంత, బాధైతుందే నీ యాదిల మనసంత, మస్తు బరువైతుందే నీ యాదిల మనసంత, నువ్వు సిర్రాసిలు కాబట్టి డప్పులా దరువులేస్తే, తను వంత తాట కలిసే ప్రేమ ఇత్తునాలు మొలిసే, గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయే నుల్ల బాధైతుందే నీ యాదిల మనసంత, మస్తు బరువైతుందే నీ యాదిల మనసంత. ఎక్సలెంట్ అక్క, ఎంత బావాను అది, అంటే అది మేల్ వర్షన్ అని చెప్పేసి నీతోటి ఇది ఫీమేల్ వర్షన్ వాడిచ్చిన. ఈ పాట కూడా నీకు బాగా ఇష్టం కదా, ఇక ఇన్ని పాటలు ఆడినావు కదా,
ఒక్క జోరు ఎట్లా ఉండాలంటే ఇక పాడితే ఇట్లా చప్పట్లు కొట్టుకుంటా నేనైతే ఇక డాన్స్ వేయాలి అట్లాంటి పాట ఒకటి వాడు. మా ఊరి దరియ ముందరా కంసలి సెంచరీ దుబ్బాల మీద జోడు జోడు మడికిలి దిత్తుమో కంసలి సెంచరీ దుబ్బాల మీద మా ఊరి దర్గ ముందు జోడు జోడు మడికిలి దిత్తు మా ఊరి దర్గ ముందు జోడు జోడు మడికిలి దిత్తు మా ఊరి దరియ ముందరా కంసలి సెంచరీ దుబ్బాల మీద జోడు జోడు మడికిలి దిత్తుమో కంసలి సెంచరి దుబ్బాల మీద మలే పూల దండాలల్దుమో కంసలి సెంచరి దుబ్బాల మీద మెరిసేటి దట్టిలు గడుదుమో కంసలి సెంచరి దుబ్బాల మీద మల్లె పూల దండలు అల్లి మెరిసేటి దుబ్బాలు కట్టి మల్లె పూల దండలు అల్లి మెరిసేటి దట్టిలు కట్టి మల్లె పూల దండాలల్దుమో కంసలి సెంచరి దుబ్బాల మీద మెరిసేటి దట్టిలు గడుదుమో కంసలి సెంచరి దుబ్బాల మీద దూల దూలని దొనుకులాడంగో కంసలి సెంచలి దుబ్బాల మీద సూపులతో బాణ వేసిన కంసలి సెంచలి దుబ్బాల మీద దూల దూలని దొనుకులాడంగ సూపులతో దానమే దూల దూలని దొనుకులాడంగ సూపులతో బాణ వేసే దూల దూలని దొనుకులాడంగో. అక్క వచ్చి ఇట్లాంటి మంచి మంచి జోస్ సాంగ్స్ అట్లానే ఆడపిల్లల సాంగ్స్ ఇంకా ఎల్లమ్మ సాంగ్స్ ఇవన్నీ సాంగ్స్ మంచి జోస్ తోటి పాడినాం అక్క. ఈరోజు నీతో ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నాకైతే ఇంకా పాటలు పాటలు పాడించుకోవాలి అనిపిస్తుంది. నీకు టైం లేదు నాకు టైం లేదు కానీ మస్తు పాడినాం అక్క. నీకు ఇట్లాంటి అవకాశాలు ఇంకా రావాలి మంగ్లీ అక్క స్థాయికి నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు అక్క. ఏదో ఇన్నారు కదా అక్క గొంతులో ఎన్ని తీర్ల పాటలు ఉన్నాయో ఇట్లాంటి మట్టి గొంతులు ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఇట్లాంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ తీసుకొని ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలా చేస్తాను నేను. నా మనస్ఫూర్తిగా అందరికీ చెప్తున్నా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు టాప్ తెలుగు టీవీ ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నా. మీరు టాప్ తెలుగు టీవీలో ఈ ఈ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత కింద మాకు మెసేజ్ కూడా చేయొచ్చు. మీరు ఫోక్ సింగర్ అయితే దయచేసి చేసి మీ టాలెంట్ని మీరు బయటికి తీసుకోండి. అందరికీ నమస్కారం. నమస్తే అండి. టాప్ తెలుగు టీవీలో నా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చెల్లెని కలిసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.